ఎందుకంటే వాడు పడినంత కష్టం మనం పడాలా అంతే. నిద్రపట్టడం ముఖ్యం. అంచేత సుఖం ఎప్పుడు ఆనందం కాదు. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ వేసవకాలం పదనాలుగు శుభ్రంగా అసలు 10 మొదలు సాయంత్రం 6 వరకు ఏసీ వేసేద్దామనే ఉండదు. నేను వేసేస్తాను, ఎందుకంటే బిల్లు కట్టేది నేను కాదుగా. నాకు ఎక్కడైనా ఏసీ రూమ్ ఇస్తారు, అందుకని నేను వేసేస్తాను. నా సొమ్మేం పోయి కట్టుకునే ఎవరో కట్టుకుంటారు. మా ఇంట్లో అయితే నిబంధనలు పెడతాను, మళ్ళీ గంట మించి ఉండదు 2 గంటలు. ఎందుకు ఆ బిల్లు నేను కట్టాలి మరి. అందుకే సుఖం వెనకాల దుఃఖం ఉంటారు. నువ్వు వేసి తీసుకుని పొద్దున్న 10 నుంచి 6 వరకు అలాగే ఉంటే సుఖంగానే ఉంటుంది. బిల్లు వస్తుంది రేపు పొద్దున్న 6 ఎవరు ఎక్కువ వాడారు అని మళ్ళీ ఇద్దరు దెబ్బలాట, పిల్లలతో సహా 4. నువ్వు వేసావు అంటే నువ్వు వేసావు, మొత్తం అందరూ పడుకున్నాడుగా. ఇది సుఖం దుఃఖం అంటే. సుఖపడినప్పుడు సుఖపడతాం, దానికి సంబంధించి ఏదైనా వస్తేనే దుఃఖపడతాం. ఆనందం అది కాదు. దుఃఖ నిమిషం కూడా లేని దాన్ని ఆనందం అంటారు. ఆ ఆనందమే పరమాత్మ స్వరూపం. అందుకే ఆనందమే ముందు ప్రసవంబు. ఆనందం అనేటువంటి తీగకి పూసిన అందమైన పువ్వు ఈశ్వరుడు. దానికి అది ఆనందం ఆయనప్పుడు దానికి మళ్ళీ తీగ ఏమిటండి, ఆ తీగకి పువ్వు ఏమిటండి, అది కూడా ఆయన ఏమిటండి. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. విశ్వనాథ వారి పద్యాల్లో ఉపనిషత్తులు ఉంటాయమ్మా. ఉపనిషత్తులన్నీ జీర్ణించుకున్న మహానుభావుడు ఆయన. ఉపనిషత్ తత్వాన్ని జీర్ణించుకున్నాడు. అందుకని ఆ ఉపనిషత్ భావాలు పద్యాల్లో ఒదిగిపోతూ ఉంటాయి. అలాగ ఆయన ఘట్టంలో అయితే మరీ చూస్తాం తర్వాత. ఆ భావాలన్నీ పద్యాల్లో ఒదిగిపోతాయి అనుకోకుండా. ఆనందం వల్లే ముంజు ప్రసవంబు. ఆనందం భగవంతుడు అది వల్లి బాగానే ఉంది పోల్చాడు. కానీ దానికి పూసిన పువ్వు భగవంతుని కుమారుడాగా అవ్వాలి కదా, దేవుని కుమారుడులాగా. అలా కాదు, అది దేవుడే. తత్సృష్ట తదేవాను ప్రావిశతు ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తప్త్వ తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అభ్యపృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం సమాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషతు అని ఉంటుంది. మొత్తం సృష్టి క్రమం వివరించింది. నేను ఒక్కడిగా ఉన్నాను, అనంతం కావాలి అని పరమాత్మ చైతన్యము సంకల్పించింది. అప్పుడు ఆ ఒక్కటి ముందు రెండయింది, అదే స్త్రీ పురుషుడు. ఆ స్త్రీ పార్వతీదేవి, ఆ పురుషుడు పరమేశ్వరుడు. ఆ స్త్రీ లక్ష్మీదేవి, ఆ పురుషుడు నారాయణమూర్తి. నువ్వు ఏ పేరు పెట్టుకున్నా మంచిది, నువ్వు మీ ఆవిడ పేరు పెట్టుకుంటే మంచిది, ఇంకా బాగా అర్థమవుతుంది తత్వం. వాడు దేవుళ్ళు అయితే మనము దేవుళ్ళు, అర్థం కాక దెబ్బలాడుకుంటున్నాం. కానీ భార్య అమ్మవారి స్వరూపం అయితే భర్త ఖచ్చితంగా శివుడు అవుతాడు. ఆ భావన ఉంటే ప్రతి దంపతులు శివపార్వతుల్లాగే ఉంటారు, దెబ్బలాడుకోరు. అందుకని దాన్ని సృష్టించి తదేవాను ప్రవేశించి అందులోనే ప్రవేశించింది. అంచేత ఆనందమే తీగ, ఆనందమే దానికి పోసిన పువ్వు. అందులో కూడా ఉన్నది ఆనందమే. పులి కడుపున మేక పుట్టడానికి సామెత ఆనందానికి ఆనందమే పుడుతుంది, దుఃఖం పుట్టదుగా. అందుకని భగవంతుడి నుంచి పుట్టిన ఈ సృష్టి మొత్తం ఆనంద స్వరూపమే. ఇందులో దుఃఖాన్ని నువ్వు చూస్తున్నావు పనిగట్టుకుని, దుఃఖం లేదు ఇందులో. ఎప్పుడు వస్తుంది దుఃఖం? రెండు కారణాలు ఉంటాయి దుఃఖానికి, కోరిక భయము. ఈ రెండింటి వల్లే దుఃఖం వస్తుంది. ఏదో ఒకటి కోరతాం, అది తీరదేమో అని భయం. అది తనకే తీరాలి అనేది ఒక స్వార్థం, లోభం. తీరకపోతే క్రోధం. తనకే తీరాలి అనుకోవడం లోభం. అది తీరకపోతే నేను ఉండలేను అనుకోవడం మోహం. నాకే తీరింది, ఇంకెవరికి తీరలా అనుకోవడం మదం. నాకు కాకుండా ఇంకోటి కూడా తీరింది అనుకోవడం మాత్సర్యం. కామ క్రోధ లోభం ఒక మత మాత్సర్యాలు. 6 లేవండి, ఉన్నది ఒకటే. కామం అనేది ఒకటే ఉంది, దాని ద్వారానే మిగిలిన వస్తాయి. అసలు నీకు ఆ కోరిక లేకపోతే ఈ బాధ ఏది లేదు. ఆ కోరికని భయాన్ని రెండూ పోగొట్టగలిగింది దైవభక్తి. అందుకని భయత్రోహతం దోహతం సకలమపి వంచాసమధికం శరణ్యే లోకానాం తవపి శరణమేవ నిపుణౌ అంటారు శంకరాచార్య స్వామి సౌందర్య లహరులు. అందరు దేవతలు ఇలాగా ఇలాగా అభయాలు ఇస్తారు, వరదహస్తాలు ఉంటాయి. అమ్మవారికి అవన్నీ ఉండవు, వెళితే అమ్మవారి చేతుల్లో అవన్నీ ఉండవు. చిరుగ్గడ ఉంటుంది, ఈ చేతుల్లో 5 పువ్వులు ఉంటాయి. ఇక్కడ పాశం ఉంటుంది, ఇక్కడ అంకుశం ఉంటుంది. ఏమి ఎవరు కూడా ఇలా అనొచ్చు కదా అంటే అనక్కర్లేదని చెప్పారు. ఎందుకంటే ఎందుకు ఇలా ఉండడం ఎందుకు అభయం, ఇలా ఉండడం ఎందుకు వరదం అంటే కోరిక తీరుస్తుంది. కోరికలు ఇవ్వడం, అభయాన్ని ఇవ్వడం, ఈ రెండు పనులు ఆవిడ పాదాలు చేస్తున్నాయి కాబట్టి ఇంక చేతులతో అభినయం చేసే అవసరం లేదు ఆవిడకి. భయాత్రాహతం భయం నుంచి కాపాడడానికి దాతం సకలమపి వంచాసమధికం. బిడ్డ కోరేటువంటి అన్ని కోరికల్ని తీర్చడానికి ఆవిడ సమర్థురాలై ఉంది. శరణ్యే లోకానాం తపకి శరణావేవ నిపుణౌ. నీ పాదములే దానికి శరణ్యములే ఉండగా మళ్ళీ చేతులతో అభినయం ఎందుకమ్మా నారాయణ. దాన్ని ఇక్కడ అనేక రకాలుగా భావన చేస్తూ ఆ కోరికలు తీరడం
భయాన్ని పోగొట్టడమే జరిగితే ఆనందం కలిగినట్టే, దుఃఖం అనేది ఉండదు. ఆనంద ప్రసవంబు చిద్గగన ప్రాణయాంశువుల్, చైతన్యం అనే ఆకాశం నుంచి పడినటువంటి ఒక ప్రాణయాంశువు మంచు కిరణం అన్న, అంతా చైతన్యమే నిండిపోతే దాని నుంచి కురిసినటువంటి మంచు బిందువు ఎంత బాగుంటుందండి. చైతన్య ఆకాశంలో ప్రకాశించినటువంటి ప్రాణయాంశువు మంచు కిరణములు కలిగిన వాడు చందమామ, చంద్రుడు, తుగిన కిరణుడు అంటారు. ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, పగలు రాత్రి చంద్రుడు ఉంటాడు, కానీ మనం పగలు ఆకాశం కేసి చూడం, కళ్ళు పోతాయి. పొరపాటు ఏదో ఏ మాఘమాసంలో ఆదివారం పరమానం కోసం చూసినా వెంటనే చూపు తిప్పేసుకుంటాం, ఎందుకంటే గట్టిగా చూస్తే పరమానం నెలలో కళ్ళతోటి పెట్టుకోవాలి, మళ్ళీ పరమానం కనపడదు ఇంకా. అందుకే సూర్యకాంతి ఉపయోగానికి, చంద్రకాంతి ఆనందానికి. ఎప్పుడైనా జీవితంలో ఆనందం కలిగిన మేడక్కి చంద్రుడి మీద పద్యం పాడతాం, దుఃఖం వచ్చినా ఏం చేస్తాం, రాయి సందమామా మా వింతగాథ వినుమా అని పాట పాడతాం. అంతేకాదు ఎవరు ఇంతవరకు జీవితంలో రాయి సూర్యమావా అన్నవాడు లేడు. ఏ సూర్యుడు మామ కదా, వాడు రాకూడదు, వాడు వచ్చేనే ఉండదు ఇక్కడ. చంద్రుడు వచ్చేనే ఉంటాడు, అందుకే చందమామని అంటాడు. సూర్యమామ అనే మాట లేదు, అసలు ఉండదు. మనం దుఃఖం వచ్చినా సూర్యుడికి చెప్పాం, సుఖం వచ్చినా సూర్యుడికి చెప్పాం, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా చంద్రుడికి చెబుతాం. అంటే చంద్రుడు తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా మామ, చందమామ అంటాం మనం, ఇంకెవరం లేదండి, మనమే ఉన్నాం అన్నమాట. తెలుగులోనే చందమామ ఎక్కడ లేదన్నమాట, మన మేనమామని చేసేవాడు అంతే. వాడు నిజానికి మన్మధుడికి మేనమామ, లక్ష్మీదేవి తమ్ముడు, మనందరికీ మేనమామే. అంటే మనందరం మన్మధురం మన ఉద్దేశం అది, అందుకని మన మేనమామ చంద్రుడు. వాడు మటుకు వాడే మన్మధుడు కదా, అందుకని. అందుకే చంద్రుడికి చెబుతాం చంద్రకాంతి సూర్యకాంతుడు తేడా. చంద్రకాంతి ఆహ్లాదానికి ఉపయోగం కాదు, చంద్రకాంతిలో ఎవరు వంటుండవు. ఇంత పెద్ద రేటింగ్లో ఉండి తినే వంటలా ఉంటుంది, చంద్రకాంతిలో ఉండితే చెప్పక్కలా చంద్రుడు తినాలి, మనం తినలేదు. ఇంకా టీవీ వంటలాగే ఉంటుంది అది, పెద్ద వంటలు చూపిస్తారు టీవీలో, బోల్డ్ పదార్థాలు పెడతారు, ఏమవి మన వంటిలో ఉండవు, ఎందుకు ఆ ప్రయోగం, అసలు ఆ మనుషులు ఉండరు, టీవీ వంటలాగే ఉంటుంది. అందుకని చంద్రకాంతి వంట ఉండాలి, మరికి కాదు సూర్యకాంతిలోనే వంట ఉండాలి, సూర్యకాంతిలోనే పుస్తకాలు చదువుకోవాలి. చంద్రకాంతి ఎందుకయ్యా, హాయిగా భార్యాభర్త ఆనందంగా డాబా మీద రెండు కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకోవచ్చు. అందుకని అపార్ట్మెంట్లో పై వాటా తీసుకోవాలి, మేము అదే తీసుకున్నాం, సౌకర్యం అది. రెండు కుర్చీలు వేసుకు పైకి పోతే అయిపోయి, ఆ కుర్చీ కూడా నేనే మోస్తాను కూడా, అది వేరే విషయం, అదో సౌకర్యం. అందుకని కూర్చుంటే కాసేపు కబుర్లో పద్యాలు ఏమో నడుస్తాయి, లేదా చంద్రుడు కూడా ఆనందిస్తాడు. పవన్ కూర్చున్న తర్వాత సూర్యకాంతిలో ఆ పని చేయలేం కదా. అందుకని చంద్రకాంతి ఆహ్లాదానికి, సూర్యకాంతి ఉపయోగానికి. శాస్త్రం కవిత్వం రెండింటిలో తేడా ఇదేనమ్మా, శాస్త్రం ఉపయోగానికి, కవిత్వం ఆనందానికి. శాస్త్రం సూర్యుడితో సమానం, కవిత్వం చంద్రుడితో సమానం. అందుకని చిద్గగన ప్రాణయాంశువు, చిద్గగన ప్రాణయాంశు చైతన్య ఆకాశంలో ప్రకాశించేటువంటి చంద్రుడు లాంటి వాడు పరమాత్మ, చల్లదనం, కూడి సూర్య ప్రభాభాసమానుడు అంటారు దేవుణ్ణి. ఒక సూర్యుడిని భరించలేకపోతున్నాం, వేసవకాలం విజయవాడ మరీ తట్టుకోలేకపోతున్నాం. కూడి సూర్యుడు ఎందుకంటే పడలేక, ముక్తి వస్తే వచ్చేదే, ఎప్పుడు ముక్తి కోరక, కూడి సూర్యుడు వస్తారు చచ్చూరుకుంటాం. ఒక సూర్యుడు తట్టుకోలేకపోతున్నాం మధ్యాహ్నం, కానీ ఆ ముక్తిలో కనిపించేటువంటి భగవత్ సంబంధమైన సూర్యుడు ఉంటాడే, ఆ సూర్యుడు ఎలా ఉంటాడు అంటే సూర్యుడు అంత వెలుగు ఉంటుంది, చంద్రుడులో సన్నగా ఉంటుంది, అప్పుడు కావాలి మనకి. కూడి సూర్య ప్రభాభాసమానం అంటే అర్థం అది. కోటి సూర్యుని ప్రకాశిస్తే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు ఉంటుంది, కానీ చల్లగా ఉంటుంది చంద్రుడిలాగా. చల్లని వెలుగు ఎవరైనా కోరుకుంటాం కదా మనం, అది ముక్తి సంబంధమైన. జీవన్ముక్తి పొందిన వాడి యొక్క హృదయం ఎలా ఉంటుందో అంటే కోటి సూర్యులు అతని హృదయంలో ప్రకాశిస్తారు.